మాట్లాడేశారు విష్ణు. వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా? ఇందాక చెప్పాడు సినిమా గురించి, ఏదో అలా ఫీల్ అయ్యాడు అనుకున్నాను, కానీ మీరు ఎంత ఫీల్ అయ్యాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి సినిమాని ఎంత ఎంత బాగా ఆదరిస్తున్నందుకు. ఎందుకంటే మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా మొత్తం యూత్ బేస్డ్ అలా అనుకున్నాం, ఎందుకంటే వెరీ యంగ్ పీపుల్, యంగ్ ఎమోషన్స్ అండి. కాలేజ్లు కానీ కొంచెం 4 ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యేది, లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఓన్లీ ఫర్ ఎక్కువ యూత్ కనెక్ట్ అవుతారు అనుకున్నాం. సో యూతే కాకుండా అసలు బేసిక్లీ ఫ్యామిలీస్ ఎంత బాగా కనెక్ట్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నిన్న కూడా షో చేసినప్పుడు ఇట్ వాస్ మెయిన్లీ ఫర్ ఫ్యామిలీస్ అనమాట. జనరలీ ఎక్కువ ఈ కామెడీ సినిమాలు అన్నీ చేస్తున్నప్పుడు యూ రియలైజ్, అంటే సినిమా చూస్తున్నప్పుడే మనకు అర్థమైపోద్ది, నవ్వుతూ ఉంటారు, యూనో దే రియాక్ట్ టు ఇట్. కానీ ఈ సినిమాకి మాత్రం నేను నా సినిమా అయినా సరే నాకు చూసుకుంటే నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. నాకు విష్ణు చెప్పినట్టు నాకు ఏడుపు వస్తుందని కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతాం మన సినిమాకి, కానీ చూస్తే అందరు రో రో అందరూ కళ్ళు చూసుకుంటున్నారు. అండ్ లైక్ ఐ సెడ్, కామెడీ సినిమాలు అంటే అప్పటికప్పుడు రియాక్షన్ తెలిసిపోద్ది. ఇలాంటి సినిమాలు ఏంటంటే ఎమోషన్ సైలెంట్గా చూస్తూ ఉంటారు కాబట్టి యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ది రియాక్షన్ ఇస్. కానీ పర్సనల్ కనెక్ట్ అనేది ఇంకా మామూలు నవ్వటం కన్నా ఏడిస్తే ఇంకా పర్సనల్ కనెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సినిమాలో డైలాగ్ కూడా ఉంది కదా, ఏ ఎమోషన్ యాక్ట్ చేయగలుగుతాం కానీ ఏడవటం మాత్రం యాక్ట్ చేయలేం. అంటే సినిమా బాగా ఎంతో నచ్చితే కానీ ఆ సినిమా చూసి ఆడవరు. సో అంత బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నిన్న షో అయిపోయిన తర్వాత కూడా సో అందరికీ నచ్చిందా లేదా అనే డౌట్లలో చూస్తూ ఉన్నాను, ఎవరు నవ్వట్లేదు, ఓకే చిన్న ఎమోషనల్ ఫిల్మ్ సైలెంట్గా ఉన్నారని. సో షో అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక 3 పేజీలు రివ్యూ ఇచ్చారు నాకు, యూనో హౌ మచ్ దే లవ్ ద ఫిల్మ్ అండ్ వాట్ ఆస్పెక్ట్స్ దే కనెక్టెడ్ టు, సీన్ బై సీన్, డైలాగ్ బై డైలాగ్ చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రపోజల్ సీన్ అన్నాడు కిషోరు. సో బేసిక్లీ ఓన్లీ యూత్ కనెక్ట్ అవుతారు అనుకున్నాం, కానీ ఫ్యామిలీస్ కూడా ఆ ప్రపోజల్ సీన్ గురించి ఎంత చక్కగా ఉందమ్మా, యూనో ఒక క్లీన్ న్యూ సర్టిఫికేట్ సినిమాలాగానే, యూనో ద వే దే ఫెల్ట్ ఇట్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ ద వే దే ఫెల్ట్ ఇట్ ఇస్ లైక్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో కనెక్ట్ చేసుకున్నారంటేనే ఐ థాట్ ఇట్ వాస్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అస్. అండ్ మొత్తం ఇప్పుడు అందరి గురించి చెప్పాలని మళ్ళీ ప్రతి ఫంక్షన్లో చెప్పినట్టే అవుద్ది, బట్ ఐ థింక్ ఉన్నది ఒకటే జిందగీ ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇలాంటి సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా పర్సనల్గా చాలా 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 థ్యాంక్స్. దిస్ ఫిల్మ్ సినిమా ముందలే నేను చెప్పాను, సక్సెస్ ఇస్ జస్ట్ లైక్ అ బోనస్. సో మంచి బోనస్ వచ్చిందని ఫీల్ అవుతున్నాను, బట్ మోర్ దెన్ దాట్ ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఐ గాట్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్. అండ్ వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్లు కానీ అందరూ లైక్ ఐ సెడ్ పేర్లతో కాకుండా క్యారెక్టర్ నేమ్స్తో పిలుస్తున్నారు. సో ది కైండ్ ఆఫ్ కనెక్ట్ వాజ్ లైక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా ఎక్కువ ఉంది. అండ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ తరఫున ప్రొడ్యూసర్స్ మాట్లాడరు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. సినిమా చేసేటప్పుడు యాజ్ యాక్టర్గా ఐ గాట్ సాటిస్ఫాక్షన్, సినిమా రిలీజ్ అయ్యాక యాజ్ ప్రొడ్యూసర్గా కూడా ఐమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఐమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.